హై వ్యూయర్స్, ఈరోజు టాపిక్ సీడ్లింగ్. సీడ్ నుంచి మనం బాన్సైని ఎలా చేయాలనో మనం చూపిస్తాం. అంటే మీరు అనుకోవచ్చు చిన్న సీడ్ నుంచి అంత పెద్ద బాన్సై మాస్టర్ పీస్ ఎలా తయారు చేస్తారని. ఇది చాలా ఈజీ అండి, కానీ చాలా టైం టేకింగ్. ఒక సీడ్ నుంచి బాన్సై చేయడం అనేది. సీడ్లింగ్కి ఫస్ట్ బేసిక్గా మనం సీడ్ని నాటుకోవాలి, సీడ్ తెచ్చుకోవాలి. ఈ మొక్క మనకి జీరో కాస్ట్లో అయిపోతుంది, ఖర్చు ఏం లేదు. ఒక విత్తనం ఎక్కడి నుంచి చెట్టుని తెచ్చుకొని మనం వేసుకొని మనం బాన్సై చేసుకోవచ్చు. మనం 5-10 ఏళ్ళు వెయిట్ చేస్తే మంచి మొక్క తయారవుతుంది. మీకు ఇప్పుడు ఎలా చేయాలో, మొక్క స్టార్టింగ్ నుంచి విత్తనం నుంచి మీకు ఎండింగ్ చెట్టు అయిన దాకా మీకు మాస్టర్ పీస్ అయిన దాకా చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనం సీడ్కి ఒక సాయిల్ మిక్స్ ఉంటుంది అండి. సీడ్ సాయిల్ మిక్స్ సపరేటు. మనం బాన్సై సాయిల్ మిక్స్కి, గార్డెన్ సాయిల్ మిక్స్కి, అలాగే టెరస్ గార్డెన్కి అన్నింటికి ఎలా డిఫరెన్స్ చెప్పామో సీడ్కి కూడా మనం ఎలా చేస్తాం. సీడ్కి మనం యాక్చువల్లీ గార్డెన్ సాయిలే వాడడం, మట్టి అన్నదే వాడడం, మట్టి అన్నది వాడకూడదు అక్కడ. ఎందుకంటే సీడ్ అన్నది మొలకెత్తడానికి దానికి బలంగా ఉంటే అది మొలకెత్తలేదు, దానికి తేలిగ్గా ఉండాలి, మట్టి చాలా ఈజీగా ఉండాలి. అందుకని మనం రెండు ఐటమ్స్ కలుపుతున్నాం. ఫస్ట్ కోకోపీట్. కోకోపీట్ చూడండి, ఇది కోకోపీట్. కోకోపీట్ మనం 70% ఇది వాడతాం, అండ్ మిగిలిన 30% వర్మీ కంపోస్ట్ వాడతాం. కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటే మనం సీడ్లింగ్ చేస్తాం. సీడ్ని నేను తెచ్చి చూపిస్తాను. ఇప్పుడు సీడ్ని వేసాక ఇది కోకోపీట్, ఇది వర్మీ కంపోస్ట్. ఓకే, ఇలా వేసుకొని ఓకే, మీరు కావాలంటే కొంచెం మీకు అనిపిస్తే ఇసుక వాడుకోవచ్చు, శాండ్. శాండ్ మీరు కావాలంటే వాడుకోవచ్చు. కొంచెం మనం 70-30 రేషియోలో మిక్స్ చేస్తాం. 70-30 మిక్స్ చేసుకున్నాక ఒక మనం అనుకున్న చెట్టుది విత్తనం తెచ్చుకోవాలి. విత్తనం ఒకటి తీసుకున్నాను నేను. ఈ విత్తనం మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇది మంచిదా కాదా తెలియాలంటే ఫస్ట్ మనం ఓల్డ్ స్టాక్ తీసుకోకూడదు. ఓల్డ్ స్టాక్ అంటే పాత విత్తనం తీసుకోకూడదు, ఫ్రెష్గా వచ్చే విత్తనం తీసుకోవాలి. రెండోది ఇది ఇంకా చెక్ చేయాలంటే ఒక గ్లాసులో వాటర్, ఇందులో వాటర్ వేసి ఇది వేస్తే అది తేలిపోయింది అనుకోండి, ఆ సీడు మనకి పాడైనట్టు. అదే ములిగింది అనుకోండి అడుగుకి, అది మనకి మంచి విత్తనం కింద లెక్క మనం ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విత్తనాన్ని మనం ఇప్పుడు ఈ సాయిల్లో, ఈ మిక్సర్లో మనం వేస్తున్నాం. ఇందులో కూడా గుర్తుంచుకోండి జాగ్రత్తగా, మరీ లోపలికి వేసేయకూడదు, చెట్టు పైకి రాలేదు. విత్తనం ఎంత సైజు ఉందో దానికి ఒక 2 రెట్లు, దానికి డబుల్, అంటే ఇంత ఎత్తుంటే దాన్ని ఇంత లోపలికి అంతే. అంటే విత్తనం చూడండి, మీకు చూపిస్తాను మళ్ళీ. విత్తనం ఎంత ఉందో విత్తనం సైజుకి మనం డబల్ అనుకున్నాం, అంటే విత్తనం ఇంత ఉంది కాబట్టి దీనికి డబల్ అంటే ఇంత సైజు తోస్తాం. ఇంతే సైజు తోసి దీన్ని గట్టిగా నొక్కకూడదు, జస్ట్ దీన్ని ఇలా కప్పుకొని వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసుకున్నా మనకి ఇమీడియట్గా ఒక 10 డేస్లో మనకి మంచి మొలకలు వస్తాయి. ఇప్పుడు మనకి ఈ స్టేజ్ చూపించాను కదా, ఇక్కడి నుంచి మొలకలు వచ్చాక మొలకల నుంచి బాన్సైలు వచ్చేలో కూడా ఇప్పుడు జస్ట్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ మరీ ఎండలో పెట్టకూడదు, సెమీ షేడ్లో పెట్టాలి. ఎక్కువ వాటర్ వేసేయకూడదు, చెమదనం ఉండేటట్టు చూసుకోవాలి. అలాగని ఎక్కువ ఎండలో పెట్టకూడదు, ఎక్కువ వాటర్ వేయకూడదు. దీన్ని జాగ్రత్తగా పెస్ట్లు ఏం పట్టకన్నా కావాలంటే నీమ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ మన ఇందులో చిన్న స్పూన్ చిటికెడు జల్ కలుపుకోవచ్చు. నీమ్ పౌడర్ అందులో పెస్ట్లు ఏం రాకుండా ఉంటాయి. ఇది మనం దీనికి వాటరింగ్ ఒకవేళ పైనుంచి చేయడం అవ్వకపోతే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి బౌల్ ఏదైనా తీసుకొని దీని నుండి వాటర్ వేసి ఇందులో మనం పెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, కింద వాటర్ ఉంటుంది, వాటర్ చెమదనం రిటైన్ అవుతుంది. మనకు అలా కూడా చేసుకోవచ్చు, లేదా నీళ్ళలో పెట్టుకొని నెమ్మదిగా మాయిశ్చర్ ఉండేది చూసుకోండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ పెట్టి మొలకెత్తాక అది మొలక ఎత్తున్నాయి. మొలకెత్తినప్పటి నుంచి మనం 4 స్టేజ్లో ఎలా చేస్తాం బాన్సై మాస్టర్ పీస్ అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. గార్డెన్ నుంచి ఆ మొక్కలు తీసుకొస్తాను. మన దగ్గర అన్ని స్టేజ్లు ఉన్నాయి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెయిట్. ఫ్రెండ్స్, మనం ఏమైనా సీడ్ వేసాం కదా, ఈ సీడ్ మనం నీళ్ళు పెట్టుకొని జాగ్రత్త వాటరింగ్ చేసుకుంటే ఒక 10 డేస్లో మొలక వస్తుంది. మొలక వచ్చాక నేను ఆల్రెడీ ఒక 10 విత్తనాలు వేసాను. 10 విత్తనాలు వేస్తే ఇందులో మనకి ఒక 6 మొక్కలు మనకి మొలకెత్తే 6 మొక్కలు వచ్చాయి. మీరు కాండి చూసుకోవచ్చు క్లోజప్లో. ఈ 6 మొక్కలు వచ్చాయి. ఈ 6 మొక్కల్ని నెక్స్ట్ మనం మాస్టర్ పీస్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ మొక్కల్ని జాగ్రత్త తీసుకొని ఒక్కొక్క చిన్న కవర్లో సపరేట్గా వేసుకుంటాం. ఈ చిన్న సపరేట్గా కవర్లో వేసుకుంటే ఈ మొక్క మనకి ఈ షేప్లో పెరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వైరింగ్లతో దీన్ని బాన్సై తయారు చేసుకుంటాం. మనకు నచ్చిన మోడల్ తయారు చేసుకుంటాం. ఈ నెక్స్ట్ స్టెప్ మనం ఆల్రెడీ ఈ నెక్స్ట్ స్టేజ్ చూసారా, ఒక చిన్న మొక్క తయారు చేశాను, చిన్న బాన్సైలో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి. ఆ నెక్స్ట్ స్టేజ్ ఈ విత్తనం నుంచి తయారు చేశాను. ఈ విత్తనం తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి షేప్ కావాలనుకుంటే, ఇంకొంచెం బెటర్ షేప్ కావాలంటే వైరింగ్ తోటి ఇంకొక షేప్ చేశాను, ఇంకొక షేప్. ఓకే, ఇంకో 3వ షేప్ చూస్తానంటే ఇదో 3వ షేప్,
ఇలా మనం మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఆరు విత్తనాలు ఉన్న ఆరు ఆరు మొక్కలు వచ్చాయి కాబట్టి ఆరు కూడా మళ్ళీ ఆరు డిఫరెంట్ షేప్లు తయారు చేస్తాను. ఇవన్నీ కాకుండా ఈ నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత ఏంటి సార్ అంటే ఇది మనకు ఒక మ్యామీ బోన్సై ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి, దీనికన్నా బెస్ట్ ఇంకొంచెం పెద్ద చేసుకోవాలి, ఇంకొంచెం మస్త్ పెద్ద చేయాలంటే ఇది నెక్స్ట్ పీస్ చూపిస్తాను. ఫ్రెండ్స్గా నా గార్డెన్లో ఇప్పుడు ఆ స్టేజ్ల తర్వాత ఫైనల్గా ఒక స్టేజ్లో ఆల్రెడీ 12 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి పెరుగుతుంది ఒక మంచి మాస్టర్ పీసు రూట్ ఓవర్ రాక్ స్టైల్ చేశాను చూడండి. ఇది రూట్ ఓవర్ రాక్, ఇది చూడండి మాస్టర్ పీసు. చక్కగా 12 ఏళ్ళు అయింది మొక్క, హ్యాపీగా చేస్తాను. మీరు నిజంగా వీడియో లైక్ చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అడగండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే నా లింక్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.